జిందాబాద్. భారత్ మాతా కే జై. భారత్ మాతా కే. రాయకల్ పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. రాయకల్ పట్టణంలో ప్రజల నుండి ఒక మంచి స్పందన ఉంది. వాళ్లకు మా పట్ల, భారతీయ జనతా పార్టీ పట్ల పూర్తి విశ్వాసం ఉంది. ఏదైతే కేసీఆర్ గారు పూర్తి 5 సంవత్సరాలు పరిపాలించలేక మధ్యలోనే రాజీనామా చేశారో, మరి ఇక వారికి మళ్ళీ అవకాశం ఇవ్వడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు వాళ్ళ గతంలో ఇక్కడ అభివృద్ధి విషయాన్ని మర్చిపోయి కేవలం రాజకీయ కారణాలతో రాజకీయ కారణాలతోనే గడుపుతూ వచ్చారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేశారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో ఈ రాష్ట్రానికి, అదేవిధంగా ఈ రాయకల్ పట్టణం కూడా అనేక రకాలుగా కేంద్రం నుండి సాయం వచ్చింది. మొన్నటి వరకు రాయకల్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు కేంద్రం నుండి గ్రామ పంచాయతీ నిధులు అనేక రకాలుగా నిధులు వచ్చాయి. అయితే స్వచ్ఛ భారత్ అభియాన్ కానీ, అదేవిధంగా పట్టణం, అదేవిధంగా ఇక్కడ సంబంధించి 14th ఫైనాన్స్ కింద అనేక రకాలైన ప్లాంటేషన్ స్కీములు, హరితహారం స్కీమ్లో కావచ్చు, అనేక రకాలుగా ఇక్కడ నిధులు వచ్చాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ విషయంలో ఏ ఒక్క అభివృద్ధి కోసం ఏ విధంగానూ తోడ్పడలేదు. అంతేకాకుండా 14th ఫైనాన్స్ కింద మేము ఇచ్చినటువంటి నిధుల నుండి 30% వరకు, 25-35% వరకు ఈ ఎలక్ట్రిసిటీ మిగిలిన సర్చార్జెస్ రూపంగా కానీ ఎలక్ట్రిసిటీ రూపకం కానీ డ్రా చేయడం జరుగుతూ ఉంది. గ్రామ పంచాయతీకి రాష్ట్ర పార్టీ నుండి నిధులు రాకపోగా మా నిధులను, మేము అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి నిధులను కూడా వాడుకోవడం జరిగింది. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాల్లో కూడా మా వాటా ఉండి కూడా ప్రతి సంక్షేమ పథకంలో మా వాటా ఉంది. ఈ విషయం ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ప్రజలు మాకు ఓటేసి గెలిపిస్తారని నమ్మకం మాకు.